ఎన్నికల పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ నెలకొందా? మాణికం ఠాగూర్ పొత్తులపై పదే పదే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? టీ కాంగ్రెస్ పొత్తులపై క్యాడర్ గందరగోళానికి గురికావడానికి కారణం వ్యూహకర్తలేనా? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఎలక్షన్లో ఒంటరి పోరే అంటూ హస్తం నేతలు చేస్తున్న ప్రకటనల్లో ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ గులాబీలు జతకట్టబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే కాంగ్రెస్ కు కూడా పనిచేయడమే అందుకు కారణమా? కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ హస్తం పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టిందా? ఇంతకి హస్తం పార్టీ క్యాడర్ కు పూర్తిగా క్లారిటీ వచ్చినట్లేనా? తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా సరే రెడీ అంటూ ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం పెరిగిందంటోంది పార్టీ క్యాడర్. ప్రజా సమస్యలపై బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి రూపొందిస్తున్న ఉద్యమ కార్యాచరణ, చేపడుతున్న కార్యక్రమాలు పార్టీకి గట్టి పునాదులు వేస్తున్నాయంటున్నారు పార్టీ నేతలు. దీనికి తోడు రాష్ట్రంలో పార్టీ చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ 40 లక్షలు దాటి దేశంలో నెంబర్ వన్ గా నిలవడం క్యాడర్ కు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమంటూ రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటనలు చేయడానికి కారణం అదేనట. ప్రకటనలు సరే, మరి ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక పొత్తులకు సై అంటుందా అనే దానిపై క్లారిటీ లేదట. ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందనే చర్చ కొంతమంది లీడర్స్ మధ్య జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ప్రచారంతో హస్తం పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోందట. అయితే పలు బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల బూట్లు నాకినా మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని 2-3 బహిరంగ సభల్లో తేల్చి చెప్పారు. దీంతో పొత్తుల కన్ఫ్యూజన్ కు తెరపడినట్లయిందంటున్నారు పార్టీ నేతలు. దీంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఉధృతమైంది. ఇక ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు నియమించడం, ఆయన సర్వేలు చేపట్టడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందని చెబుతుండటంతో హస్తం పార్టీలో జోష్ కనిపిస్తోందంటున్నాయి పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ధీటుగా టీఆర్ఎస్ కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపింది. దీంతో కాంగ్రెస్ ఇటు కేసీఆర్ పైన అటు పీకే పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కేసీఆర్ పని అయిపోయిందని, అందుకే పీకేను నియమించుకుందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర చేరారు. దీంతో రాష్ట్ర పార్టీలో మళ్లీ గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కేసీఆర్ కు పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు పనిచేస్తాడని వార్తలొచ్చాయి. తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో పీకే కాంగ్రెస్ కు సేవలందిస్తాడని చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులు ఉంటాయా అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయట. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలను కాంగ్రెస్ కు అనుకూలంగా కూడగట్టే పనిలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. అందులో భాగంగా టీఆర్ఎస్ ను కూడా యూపీఏలో చేరుస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. దీంతో మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిందట. రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ పై పెద్ద యుద్ధమే చేస్తున్న టీ కాంగ్రెస్ ఎలా ఎన్నికల పొత్తు పెట్టుకుంటుందనే ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు, దేశంలో కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తలుగా పనిచేస్తున్న తరుణంలో వీళ్ళిద్దరూ పొత్తులపై హస్తం పార్టీని ఎటువైపు నడిపిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలోపేతమవుతుందనే అభిప్రాయంతో ఉన్న హైకమాండ్
పార్టీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందుకే సీనియర్ నేతలందరూ రేవంత్ కు సహకరించేలా ఢిల్లీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఇటీవల రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల ఢిల్లీ మీటింగ్ కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పొత్తులపై జరుగుతున్న చర్చల వల్ల రాష్ట్ర కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని భావించిన హస్తం పార్టీ పెద్దలు నష్టాన్ని నివారించేందుకు రంగంలోకి దిగారట. టీ కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతుందని, టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలు మరోసారి స్పష్టత ఇచ్చారు. పార్టీ క్యాడర్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను తొలగించేందుకు మరింత పదునైన పదజాలంతో వివరణ ఇచ్చుకుంటున్నారట రాష్ట్ర నేతలు. మరి ఇకనైనా క్యాడర్లో ఉన్న గందరగోళం దూరమవుతుందా అనేది చూడాలి.